ఉపాధి పథకంలో వైసీపీ నేతల అవినీతి మేత వ్యవహారాలు సామాజిక తనిఖీల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లు పొంది పేదలకు అందాల్సిన ప్రభుత్వ సొమ్ము అప్పనంగా దిగమింగేసిన వ్యవహారాలు ప్రతి మండలంలోనూ బయటకు వస్తున్నాయి. ఒక మోపిదేవి మండలంలోనే దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 96 మంది అనర్హులను గుర్తించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జగనన్న కాలనీ ఇళ్ల ముందు ఇంకుడు గుంటలు తవ్వకుండా మింగేసిన దోపిడీ కూడా వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక గ్రామ వాలంటీర్ బ్యాంకు ఖాతా ద్వారా సోక్పిట్ సొమ్ము మళ్లింపు వ్యవహారం బయటకు రావడంతో ఉపాధి తనిఖీ అధికారులు విస్తుపోయారు. అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును అందిన కాడికి దోచుకున్న వైసీపీ నాయకుల అక్రమ వ్యవహారాలు అధికారుల విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఫుడ్ పాయిజన్ జరిగింది.